Hello friends, welcome to Nandi Telugu Vlogs. Ela unnaru andaru nenu chaala bagunnanu. Idi Saturday morning teesina vlog. Nenu morning lesson venne ee roju honey water ledu. Nenu direct ga vachesi flax seeds 1 spoon తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ రాకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి weight loss అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా జిమ్ చేసే వాళ్ళు, వర్కౌట్స్ చేసే వాళ్ళు దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మనకి ఫేస్ లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది. ఇది డైలీ 1 స్పూన్ తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు దోశ ఇంకా పల్లి చట్నీ ఆల్రెడీ రెడీ చేసేసాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫార్ట్నైట్ గేమ్ ఒక 1 అవర్ టైం బాక్స్ ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా 1 అవరే ఆడతాము. టైం బాక్స్ ఫిక్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకే తెలియకుండా రోజంతా గేమ్ ఆడుతూ ఉంటాం, డే మొత్తం పోతుంది. సో నేను ఎవ్రీ సాటర్డే 1 or 2 అవర్సే, మోస్ట్లీ 1 అవరే ఆడడానికి ట్రై చేస్తాను. ఇంకేదన్నా నాకు ఎక్కువ నచ్చి ఆడాలనిపిస్తే 2 అవర్స్ అంతే, అంతకు మించి ఆడను. Saturday. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి బిర్యానీ జోన్లో ఆర్డర్ చేసేసాను. వంట చేసేకి అస్సలు ఓపిక లేదు, చాలా కూల్గా ఉంది, వాటర్ టచ్ చేయాలన్నా కూడా అవ్వలేదు. సో ఈరోజు వచ్చేసి చీటింగ్ డే, కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. ప్రతిసారి సండే చీటింగ్ డే పెట్టుకుంటాను, ఈసారి సాటర్డేనే వచ్చేసింది. సో బిర్యానీ జోన్లో ఒక బోన్లెస్ బిర్యానీ, నెక్స్ట్ ఒక మటన్ పెప్పర్ ఫ్రై, ఒక డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేసేసాం. బిర్యానీ జోన్లో బిర్యానీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఈవినింగ్ వచ్చేసి మేము కోరమంగళ ఫోరం మాల్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యాను, కానీ బయట వచ్చేసి చాలా వర్షం పడుతుంది, చాలా కూల్గా ఉంది. మళ్ళీ నేను ఇంకా దగ్గరలో ఎంకే రీటైల్ ఉంది, సరే అక్కడికన్నా వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళిపోయాము. ఎంకే రీటైల్లో కొద్దిగా షాపింగ్ ఉన్నింది, అక్కడ షాపింగ్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ షాప్కి వెళ్ళాము. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఆర్గానిక్ షాప్లో మనకి అన్నీ చాలా మంచివి దొరుకుతుంది, కొద్దిగా కెమికల్స్ లేనోటివి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ డైలీ కొనడానికి ప్రిఫర్ చేయను, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాను. ఆర్గానిక్ షాప్ లో నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు ఒక సోప్ తీసుకున్నాను ఒక లిప్ బామ్ తీసుకున్నాను ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఒకటి ట్రై చేద్దాం అనేసి కొన్ని తీసుకున్నాను లిప్ స్టిక్స్ మస్కారా ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఉన్నాయి ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఏం తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానంటే మిల్లెట్స్ తీసుకుంటాను స్నాక్స్ తీసుకుంటాను మిల్లెట్ స్నాక్స్ ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టింటారు బిస్కెట్స్ అలాంటివి నాకు చేసుకోవడానికి టైం ఉండదు సో అందుకని మిల్లెట్ స్నాక్స్ తీసుకుంటాను మిల్క్ కర్డ్ అవి వచ్చేసి ఆర్గానిక్ అన్నమాట ఫామ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అందుకనేసి అవి మాత్రం ఇక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను షాపింగ్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది సో డిన్నర్ కొద్దిగా హెల్తీగా తిందామనేసి ఆర్గానిక్ షాప్లోని ఒక ఎగ్ శాండ్విచ్ నెక్స్ట్ వచ్చేసి పాస్తా ఆర్డర్ చేసాము ఎగ్ శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ మొత్తం వాళ్ళు మిల్లెట్స్తోనే చేశారు టేస్ట్ ఓకే బట్ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అంతా అవుట్ సైడ్ తిన్నాను కాబట్టి బయట ఫుడ్ తిన్నాను కాబట్టి ఈ ఫుడ్ అన్న కొద్ది హెల్తీగా తీసుకుందాం అనేసి మిల్లెట్స్తో చేసిన బ్రెడ్ శాండ్విచ్ తీసుకున్నాను డిన్నర్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అయిపోయాం ఈరోజు వర్కౌట్ చేయలేదు ఏం చేయలేదు ఇంకా చీటింగ్ డే కూడా వన్ డే ముందే స్టార్ట్ చేశాను ప్రతిసారి సండే చీటింగ్ డే ఈసారి సాటర్డేనే అక్కడ కనిపించింది కదా అదే అనమాట నేను వెళ్ళే కల్ట్ ప్లేస్ సో ఈరోజు లీవ్ ఇచ్చేసాను కల్ట్కి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక 2 ప్రోడక్ట్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలి చాలా తీసుకున్నాను కానీ అవన్నీ నార్మలే అవన్నీ అందరికి తెలిసినట్టువే సో ఈ 2 మోస్ట్లీ తెలుసుంటాయి తెలియని వాళ్ళ కోసం వచ్చేసి వాటి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను హలో ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చేసాను ఎంకే రీటైల్లో చాలా కొన్నాను తర్వాత ఆర్గానిక్ షాప్లో కూడా చాలా కొన్నాను సో వాటిలో ఈ 2 మీకు యూజ్ అవుతాయని ఈ 2టిని మీతో షేర్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి టాయిలెట్ శానిటైజర్ ఇది వచ్చేసి మనం ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు బయట యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఎంత ఫ్లష్ చేసినా ఎంత వాటర్ వేసినా కూడా జెమ్స్ అనేది ఉంటుంది సో టాయిలెట్ శానిటైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆర్గాన్ ఆయిల్ ఇది వచ్చేసి మనకి ఎలా వస్తుందంటే చాలా క్రీమ్ లాగా వస్తుంది. అంటే మనం మామూలుగా ఫేస్కి అప్లై చేసుకుని అలా క్రీమ్ లాగా వస్తుంది. ఇది ఎందుకు అంటే మనకు వచ్చేసి ఇప్పుడు హెయిర్ స్టిక్కీగా ఒకే చోట ఇలా ఉంటుంది. ఒకే చోట ఇలా అంటే ఏమవుతుందంటే హెయిర్ వాల్యూమ్ మనకు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అలా ఎక్కువ ఉండేది. సో నేను ఇది యూజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క హెయిర్ సపరేట్గా ఉంటుంది, హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, టెక్స్చర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వచ్చేసి స్మూత్గా కనిపిస్తుంది అనమాట. ఇంత బాటిల్ వస్తుంది. దీని కాస్ట్ 1299. సో ఇంతే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కమెంట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.